audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీయర చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ రెక్కల చాటున దాగుకునే నిను కీర్తించెదని, నీవు చేసిన మేలులు తలచుచునే ఇన జీవించెదను. నీ రెక్కల చాటున దాగుకునే నిను కీర్తించెదని, నీవు చేసిన మేలులు తలచుచునే ఇన జీవించెదను. మా కన్నీ బ్రతుకు నీకే ప్రభువా, అందరూ పాడదాం. మా కన్నీ నీవే దేవా, మా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అర చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. నీ అరచేతులు మమ్మల్ని చెక్కున్నావయ్యా, మమ్మల్ని దాచుకున్నావయ్యా. స్తోత్రం. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడితివి. దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడితివి. కొండ తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, కొండ తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివే, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివే. మా కన్న
జీవాన్ని నీవే దేవా, మా బ్రతుకు నీకే ప్రభువా, మా కన్ని నీవే దేవా, మా బ్రతుకు నీకే ప్రభువా. అందరూ పాడుదాం. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నీ ఎర చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. అందరూ పాడదామా. నీ ఎర చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. స్తోత్రం. చప్పలు కొడుతూ దేవుని మహిమ కొడుదాం. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి, నా గిన్నే నిన్ని పొరలు చేసితివి. ఎక్కలేని కొండలు ఎక్కించితివి, నా గిన్నే నిన్ని పొరలు చేసితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి, నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. కన్ని నీవే దేవా, మా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే, నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ ఎర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. అందరూ పాడదామా. నీ అర చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేలను కలచుచును నిన్ను జీవించెదను. గల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేలు తలచుచునే ఇలా జీవించెదను. రెండు చేతులు పైకి. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. అవునయ్యా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీవే నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. యేసయ్యా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. తండ్రి. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. మా కన్ని నీవే దేవా, మా బ్రతుకు నీకే ప్రభువా. చప్పలు కొడుతూ మరొకసారి దేవుని గణపొందుదాం. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
నీ ప్రేమే నను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను రాచి కాపాడేను. నీ కృపయే రాచి కాపాడేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. కెరటారను కృంగిన వేళలో చీకటి కెరటారను కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయథలో చెదరిన మనసే నూతన మాయన ఉదయించెను నీ కృపనాయథలో చెదరిన మనసే నూతన మాయన మనుగడయే నాలో మలుపు తిరిగేనా. మనుగడయే నాలో మలుపు తిరిగేనా. నీ ప్రేమేలను ఆదరించేను. అందరూ పాడదాం. నీ ప్రేమేలను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను రాచి కాపాడేను. నీ కృపయే రాచి కాపాడేను. అందరూ అందరూ. సమయోచితమైన నీ కృపయే నన్ను రాచి కాపాడేను. నీ కృపయే రాచి కాపాడేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నిజంగా చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉండగా నీ కృప ఉదయించిందయ్యా. చెదరిన నా మనస్సును నూతనపరిచిందయ్యా. బల సూచకమైన మంద సమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. అందరూ పాడదాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను. లార్డ్ ఆమేన్. నీ ప్రేమే నన్ను
నిన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే రాచికా పాడెను, నీ కృపయే రాచికా పాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను రాచికా పాడెను, నీ కృపయే రాచికా పాడెను. ఉదయం చెను నీ కృపనాయనలో చెదరిన మనసే నూతన మాయన. ఉదయం చెను నీ కృపనాయనలో చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే నాలో నలుపు తిరిగేనా, మనుగడయే నాలో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను రాచికా పాడెను, నీ కృపయే రాచికా పాడెను. సమయోచితమైన నీ కృపయే దాచికా పాడెను, నీ కృపయే దాచికా పాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమేను ఆదరించేను, నీ ప్రేమేను ఆదరించేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సో సో యెషయా సూతోలు 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 సమయోచితమైన నీ కృపయే రాచికా పాడెను, నీ కృపయే రాచికా పాడెను, నీ ప్రేమే నీ ప్రేమే ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపనాయనలో చెదరిన మనసే నూతన మాయన.
నిన్ను ఆదరిస్తే ఈ మాట చేతులెత్తి ప్రతి వ్యక్తి చెప్పాలి. నువ్వు వింటుల్లో ఉన్నా సరే చేతులెత్తి నీ ప్రేమే కదయ్యా నన్ను ఆదరించేది, నీ కృపే కదయ్యా నన్ను ఓదార్చేది, సమయోచితమైన నీ సహాయమే కదయ్యా నన్ను దాచి కాపాడేది. నీ ప్రేమ లేకపోతే నేనేమైపోయేదాన్నయ్యా, ఏమైపోయేవాడయ్యా. నీ ప్రేమే కదా నన్ను ఆదరించేది. స్తోత్రమే యెస్సయ్యా, స్తోత్రమే యెస్సయ్యా, యెస్సయ్యా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. అందరూ చెప్తా, అందరూ చెప్తా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను. చెప్దామా, చెప్దామా. నీ ప్రేమే నన్ను ఆదరించే. చేతులు దండం పెట్టుకుని కృంగిన వేళలో గుండె చెదరిపోయిన సమయంలో నేనున్నప్పుడు, నన్ను ఆదరించడానికి ఎవ్వరూ దరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ప్రేమే కదయ్యా నన్ను ఆదరించింది. సమయోచితమైన నీ సహాయమే కదయ్యా నన్ను ఓదార్చింది. యేసయ్యా, నీవు నన్ను ప్రేమించి ఉండకపోతే, నీవు నన్ను ఓదార్చి ఉండకపోతే ఈ భయంకరమైన కష్టకాలంలో నాకు ఎవరి ఆదరణ దొరికే సమయం కాదయ్యా ఇది. నీవు మాత్రమే, నీవు మాత్రమే నా చెంతకు వచ్చి నన్ను బలపరిచి భుజం తట్టి ధైర్యం చెప్పి నన్ను ఆదరించి ఓదారుస్తున్నది నీ ప్రేమే కదయ్యా, నీ ప్రేమే కదయ్యా. సమయోచితమైన నీ ప్రేమే కదయ్యా నన్ను ఓదారుస్తుంది. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ కరుణ వాత్సల్యత ఎంత గొప్పదయ్యా. చేతులు జోడించి గుండెల నిండా కృతజ్ఞతతో నిండి ఆయనకి కృతజ్ఞతలు తెలియపడతాం యేసయ్యా. నీ ప్రేమకై కృతజ్ఞతలయ్యా, మీ కరుణ వాత్సల్యతకై మీకు కృతజ్ఞతలయ్యా. గుండె లోతుల్లో నుండి ఆయనకి కృతజ్ఞత చెప్దాం మనం. చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమగలిసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన వేళ మీ ప్రేమే కదయ్యా మమ్మల్ని ఆదరించేది, మీ కృపే కదయ్యా మమ్మల్ని కాచి కాపాడేది, మమ్మల్ని ఓదార్చేది. సమయోచితమైన మీ సహాయమే కదయ్యా మమ్మల్ని ఆదరించి ఓదార్చేది.
చీకటి కెరటాలలో కుంగిన వెళ్ళలలో ఉండగా మా చెంతకు ఎవరు రాలేని పరిస్థితుల్లో మీరే కదయ్యా మా చెంతకు వచ్చి మా భుజం తట్టి ధైర్యం చేసి నేనున్నానని అభయం ఇచ్చి మమ్మల్ని బలపరిచి మనుషులుగా మమ్మల్ని నిలబెడుతుంది మీరే కదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎఫెక్ట్ అయిపోయింది. చాలా వారిలో వారే వేదన పడుతూ ఇలా వీక్షిస్తున్న వారిని బట్టి మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నానయ్యా. వారికి సమీపాన మీరు వెళ్ళి వారిని ఆదరించి వారిని బలపరుస్తుంది, ఎప్పటికప్పుడు వారిని ధైర్యపరుస్తుంది మీరే కదయ్యా. ఇప్పుడు వచ్చిన వారిలో కూడా కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో టెన్షన్గా భయం వాతావరణంలో ఉన్న సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళి బలపరచలేని పరిస్థితుల్లో మీరే కదయ్యా ప్రతి వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు బలపరుస్తూ ధైర్యం చెప్తున్నారు. మా మంచి ఎస్సయ్యా, మీ ప్రేమ వర్ణనాతీతమైంది, మీ ప్రేమ వర్ణనాతీతమైంది. మీ ప్రేమను పొందుకున్న మేము ఎంత అదృష్టవంతులం తండ్రి. మీలాంటి గొప్ప దేవుణ్ణి మా దేవుడిగా కలిగి ఉన్న మేము ఎంత ధన్యులం తండ్రి. ఇట్టి గొప్ప భాగ్యాన్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఎస్సయ్యా కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రం. ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో మహిమ పొందిన దైవమా, మరికొద్ది నిమిషాలు అల్పుణ్ణి బలపరుచుకుని అభిషేకించుకుని మీ నామ ఘనత కొరకు మీ ప్రియులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. కూర్చున్నాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించి ఆయన నామానికి కీర్తించే చక్కటి భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. బాబు ద్వారా మనం విన్న సందేశాన్ని మరికొద్ది నిమిషాలు, జస్ట్ ఒక 10 నిమిషాలే నేను చెప్పి నేను ముగిస్తాను. 54వ అధ్యాయము యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం చూడండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాలిపడ్డాడంట మన దేవుడు మన మీద, దయ కలిగిందంట మన దేవునికి మన మీద. ఆ జాలిపడ్డన దేవుడు, దయ కలిగిన ఆ దేవుడు ఆయన అంటున్నాడు ఒక చక్కని నిబంధన, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. చుట్టుప్రక్కల భయంకరమైన పరిస్థితులు తానవాడుతున్నాయి. ఇప్పుడు ఎవరిని ఏ విధంగా ఈ కరోనా కాటేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో ఉన్నా సెక్యూరిటీ లేదు, బయటికి వెళితే అసలే సెక్యూరిటీ లేదు. బయటికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే మరొక బాధ. ఇంట్లో ఉన్నా సరే కరోనా వచ్చి రాని సంగతి తర్వాత ఈ ఆర్థికం మనల్ని ఆల్రెడీ కృంగదీసేసింది, నడుము రగదీసింది. ఇప్పుడిప్పుడే నిలబట్టడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి మళ్ళీ మరి పెద్ద దెబ్బ కొట్టింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? బయటికి వెళ్ళాలా, ఇంట్లో ఉండాలా? ఏమీ చేయలేని పరిస్థితుల్లో నలిగిపోతున్న సామాన్యుని పరిస్థితి కోటీశ్వరుని కంటే ఆ లెక్క వేరు. ఇంట్లో ఉన్నా సరే గడిచిపోద్ది వాళ్ళకి, కానీ మనలో అంటే సామాన్యులకు మాత్రం అది జరిగే పని కాదు. అందరి మీద ఏదో ఒక రకమైన భారాలు ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక భారాలు. ఆ భారాల్లో ఇంట్లో కూర్చుంటే మనం అన్నం లేకపోయినా, మనం పస్తుండైనా దానికి రెడీ అయిపోయినా సరే చుట్టుపక్కల వాళ్ళు మనం ఎవరెవరి దగ్గర మనం భారంగా ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళు మనల్ని విడిచిపెట్టరు. మరి పరిస్థితులు ఏం చేయాలి? ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో కృంగి నలిగిపోతున్న ఈ సమయంలో కృపగల దేవుడు అంటున్నాడు, పరిస్థితి ఏది ఏమైనా కానీ పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన, నేను మీతో చేసుకున్న నిబంధన, అది తొలగిపోను ఆ నిబంధన నుండి అని మీ మీద జాలిపడ్డా నేను మీతో చెప్తున్నాను. మీ మీద జాలిపడి చెప్తున్నాను ఈ మాట, ప్రేమతో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి 43వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడో చూడండి. ఈ పరిస్థితుల్లో ఏమైపోద్దని కృంగిపోతూ టెన్షన్ పడుతున్న సమయంలో నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి ఏమంటున్నాడో, జలములలో పడి నువ్వు దాటునప్పుడు,
నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎందుకో చెప్పనా, నేను నీకు తోడై ఉన్నాను. అగ్ని మధ్య నువ్వు నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. కారణం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడట. ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆయన తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు అనే మాట మనం పరిశీలిస్తే, తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? జలములలో పడి వెళుతున్నప్పుడు, నదులలో పడి వెళుతున్నప్పుడు అవి మన మీదకి పొర్లి పారకుండా మనల్ని కాపాడుతున్నాడు. అగ్ని మధ్య నడుస్తున్నప్పుడు ఆ జ్వాలలు కాల్చకుండా మనల్ని కాపాడుతున్నాడు. అలా కాపాడటానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆయన మనతో ఉన్నాడు. అగ్ని మధ్య వెళ్ళినా కాలవు అంటున్నాడు, జలాల మధ్య వెళ్ళినా అవి ముంచలేవు అంటున్నాడు. కారణం ఆయన ఉన్నాడు కాబట్టి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం గుండెల్లో ఒక ధైర్యం పెట్టుకుని వెళదాం. భయం భయంగా ఉందా? ధైర్యం పెట్టుకుని వెళ్ళండి. మనకి ఎవరు తోడున్నారు? యేసయ్య తోడున్నాడు. మనం వెళుతుంటే మన ముందు ఎవరున్నారు? మన ప్రక్కన ఎవరున్నారు? మనల్ని ఎవరి కృప ఆవరించి ఉంది? దేవుని కృప ఆవరించి ఉంది కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి అగ్ని మధ్య వెళ్ళినా సరే కాలవు అన్నాడు, జలాల మధ్యకు వెళ్ళినా ముంచలేవు అన్నాడు. ఈ రెండింటిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, కరోనా సమయంలో మనం వెళుతున్న మనల్ని ఆ కరోనా ఏమీ చేయలేదు. ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. అగ్ని మధ్య కూడా అగ్ని కూడా కాల్చలేదు అంటే కరోనా ఏం చేయగలదో చెప్పండి. జలాలు ముంచలేవు అంటే కరోనా ఏం చేయగలదో చెప్పండి. ఈ మాట అన్నానని మాస్క్ తీసి వెళ్ళిపోయి మూతిలో మూతి పెట్టి మాట్లాడద్దు. ఎందుకంటే నేను ఇలా అన్నాను కదా, అదేమీ నన్ను ఏం చేయదని అనొద్దు. విచ్చరవిడి చేష్టలు చేస్తే కాటేస్తుంది. మన పనిలో మనం సీరియస్గా పని చేసుకుంటూ మనం తప్పని పరిస్థితులు, ఎందుకంటే ఇంట్లో కూర్చునే పరిస్థితులు లేవు ఎవరికి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చాలా ప్రభుత్వాల మీద మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాను. నేను ఎందుకు మెచ్చుకుంటున్నానంటే సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తుంది. సామాన్య ప్రజలు వాళ్ళకి ఈ టైంలో భోజనం ఎలా, వాళ్ళ టైంలో మరి వాళ్ళు పని చేయకపోతే రెక్కాడకపోతే డొక్కాడేది ఎలాగా. సామాన్యులు చాలామంది ఇంతకుముందు వచ్చారు, వాళ్ళకి పనులు లేక మళ్ళీ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ మొత్తం అన్నీ ఆగిపోయినాయి. ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతినిపోతుంది. సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి. ఈ సామాన్యుడు ఎలాగైనా బ్రతకాలంటే కాస్త లాక్డౌన్ మరి ఇవ్వకుండా ఉంటే బాగుండని ఇంకా ఆపుతున్నారు, ఇంకా ఆపుతున్నారు. ఫోర్స్ వస్తుంది, కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు, రకరకాలుగా ఆయన మీద దాడి చేస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించు, లాక్డౌన్ ప్రకటించు అని. లాక్డౌన్ ఇంకా ప్రకటించకపోవడానికి గల కారణం, సామాన్యుడు తిండికి కూడా లేకుండా అయిపోతాడేమో, సామాన్యుడు నడ్డి విరిగిపోద్దేమో, సామాన్యుని పరిస్థితి ఏమైపోద్దో అని ఆలోచిస్తున్నాడు. నిజంగా ఆయనకి దేవుడే ఇచ్చాడు ఆలోచన, నేను అదే అనుకుంటున్నాను. దేవుడు ఎన్నాళ్ళు ఆపటానికి అదే కారణం, దేవుడు ఇచ్చాడు ఆయనకు ఆలోచన. మరి మందిరాలు లేకపోతే మందిరాల్లో ఉన్న గొప్పతనం ఆయనకు తెలుసు. మందిరాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, ఆ ప్రార్థన వల్లే కొంత కాపాడబడతారు జనం. ఏమంటే ఒకవేళ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చేమో కానీ మరణాలంతా మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఆ మరణాలంత ఎక్కువేమి కావు. అది సూర్యుని వల్ల అని మీరు అనుకుంటున్నారు, ప్రార్థించే వాళ్ళ వల్ల అంటాం. నేను ప్రార్థించే వాళ్ళ వల్ల కాపుదల దేవుడు అలా జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా మనల్ని కాపాడే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఎందుకు కాపాడతాను అంటున్నాడు ఈరోజు వాక్యం. పోయిన వారం మరి దేవుడు కాపాడాలంటే మనం ఎలా ఉండాలి అని, అగ్ని మధ్య వేసిన దేవుడు అగ్నిగుండంలో కూడా శద్రక మేష కపెత్తును కూడా దేవుడు కాపాడాడు. సింహాల మధ్య వేసినా సరే దానియేలును దేవుడు కాపాడాడు. ఎందుకు వాళ్ళని కాపాడాడు అన్న సబ్జెక్ట్ పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ వారం దేవుడు కాపాడాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు కాపాడతాడు, ఎవరికండి ఈ వాగ్దానం సొంతమైద్ది? కాస్త నాలుగో వచనం మనం చూస్తే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున కనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక అంటున్నాడు. అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం? ప్రియునిగా కనిపిస్తున్నాం. ఆయన దృష్టికి ఎలా కనిపిస్తున్నాం? ప్రియునిగా కనిపిస్తున్నాం కనుక మనల్ని గనులుగా ఎంచుతున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ప్రభు దృష్టికి ఎలా కనపడాలి మనం? ప్రియులుగా కనపడాలి. అగ్ని మధ్య నడిచిన అది కాల్చకుండా ఉండాలంటే, జలాలో పడి వెళ్ళినా అది ముంచకుండా ఉండాలంటే, చూస్తున్న దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? ప్రియునిగా, ఆ దేవునికి ప్రేమైన వారిగా మనం కనబడితే ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా అది మనల్ని ఏమి చేయలేదు. ఏమండి, దానియేలును దేవుడు కాపాడటానికి కారణం ఏంటో చెప్పనా? దానియేలును 3 సార్లు అన్నాడు, ప్రియుడా, ప్రియుడా. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం చూడండి, చూడండి చూడండి. మామూలు ప్రియుడు కూడా కాదు, బహుప్రియుడు అంటున్నాడు దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం నేనే చెప్తాను రెఫరెన్సెస్. దానియేలు గ్రంథం ఒక్కసారి అందరు తీయండి. దానియేలు గ్రంథం అందరు ఒక్కసారి తీయండి. 9వ అధ్యాయం 23వ వచనం మనం చూద్దాం.
నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. అంటే ఈయన ఇంకా ప్రార్థన చేయటం ఆరంభించక మునిపే, విజ్ఞాపన చేయటం ఆరంభించక మునిపే ఈయనకి జవాబు వచ్చేస్తుంది. ఎందుకు? నీవు బహుప్రియుడవు గనక. దానియేలు, నువ్వు బహుప్రియుడవు. దానియేలు సింహాల గుహలో కూడా కాపాడటానికి గల కారణం, ఒక్క సింహం కూడా దానియేలుకి ఏ హాని చేయకుండా కాపాడటానికి గల కారణం, దానియేలు ఎలాంటి వాడు? బహుప్రియుడు. అందరు చెప్పండి కాస్త. ప్రార్థన చేసుకునేవాడు అంటలా అక్కడ, ప్రార్థన చేసుకునేవాడు అంటలా, బహుప్రియుడు. ప్రార్థన చేసుకునే ప్రతి ఒక్కడు బహుప్రియుడు కాదు. ఇక్కడ దేవుని దృష్టికి బహుప్రియులు ఇద్దరు ముగ్గురు ఉంటారేమో. మన సంఘంలో మొత్తం చిట్టి నగర సంఘంలో ఒక 500 మంది, కృష్ణాంగ సంఘంలో ఒక 500 మంది, పడమడ సంఘంలో ఒక 500 మంది, మొత్తం 3 సంఘాల్లో 1500 పైనే ఉంటారు. 1500 మందిలో 15 మంది బహుప్రియులుగా ఉంటారా అంటే, ఆలోచన చెప్తా, ఆలోచన చెప్తా, అది లెక్క. నా దృష్టికే ప్రియులు అవలేకపోతున్నారు, దేవుని దృష్టికి ఎలా ప్రియులు అవుతారండి? ఆలోచించండి. నాకు మీరు కనబడేది చాలా తక్కువ, దేవునికి కనబడేది పిన్ టు పిన్. మీ ఆలోచనలు కూడా కనబడతాయి ఆయనకి. కనపడే నాకే ప్రియులుగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, చేష్టలు, చేష్టలు. చాలా మంచివాళ్ళు కానండి అనేది ప్రతి ఒక్కడికి ఉంది ఆ గూనే. అయితే నాకే గూని కనిపిస్తుందంటే దేవునికి కనపడదా మీ గూనే? చెప్పండి. దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్తాను నేను. ఈ దానియేలు బహుప్రియుడంట దేవునికి. ఒక్కసారి అన్నాడా, పేజ్ చెప్పండి 10వ అధ్యాయంలో. 10వ మనం పరిశీలిస్తే 11వ వచనం అంటాడు చూడండి, దానియేలు నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకును. లేచి నిలబడు, నేను నీతో చెప్పాల్సిన కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి, శుభవచనాలు ఉన్నాయి, విను. దానియేలు దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడుతున్నాడు? దేవదూత వచ్చి మాట్లాడు, నువ్వు బహుప్రియుడవయ్యా, నువ్వు బహుప్రియుడవయ్యా. బా, వండర్ఫుల్ అండి. కాస్త మళ్ళీ అలా కిందకు వచ్చేస్తే 18వ వచనం అంటాడు, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోనుము అని నాతో చెప్పాను. బాబా చూడండి, అంటే బహుప్రియుడవయ్యా దానియేలు, నువ్వు బహుప్రియుడవయ్యా, ధైర్యం తెచ్చుకోవయ్యా, ధైర్యం తెచ్చుకో, నీకు శుభం జరగబోతుంది. ఎవరితో అంటున్నాడు? దానియేలుతో. ఇన్నిసార్లు నువ్వు బహుప్రియుడు అంటే దానియేలు ఎంతో ప్రియుడండి, నిజంగా ప్రియుడండి దానియేలు. దేవునికి ఎంతో ప్రియుడు కాకపోతే ఇన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చి దేవదూత అతను ముట్టుకొని అతను ధైర్యం చెప్పి నువ్వు ప్రియుడు, బహుప్రియుడు, నువ్వు బహుప్రియుడు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఈ రోజున దేవునికి మనం బహుప్రియులం కావాలి. దానియేలుని సింహాల గుహలో వేసేసినా సరే సింహాలు దానియేలు ఏమీ చేయలేకపోయినాయి అంటే, ఆ వాగ్దానం అక్షరాల దానియేలు పట్ల నెరవేరింది. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీ అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు తోడై ఉన్నాడు అంటే ఈయన బహుప్రియుడు. ఈరోజు వలనాడు దానియేలుకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండాలని ఆశ ఉంది, ఆశ ఉంది. తోడుండాలంటే మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఏసయ్యా కాపాడయ్యా అంటే, ఆయనకి ఇష్టం లేని పనులు చేసేవారిని కాపాడటానికి ఆయన అంత ఇష్టపడ్డావు. చెప్పండి, మీకు ఇష్టం లేని పనులు చేసే వాళ్ళని మీరు కాపాడటానికి అంత సొర తీసుకుంటారా మీరు? ఎప్పుడు మిమ్మల్ని దుఃఖపెట్టి మిమ్మల్ని ఇష్టం లేని పనులన్నీ చేసి చేతులైతే మమ్మీ లేకపోతే ఆంటీ లేకపోతే అంకుల్ నన్ను కాపాడు అంకుల్ అంటే, చేసే నీకు అలాగే జరగాలి, నువ్వు పోవాలి, నీకు అలాగే జరగాలి అనుకుంటాం మనం. కానీ నిజంగా మంచి వాళ్ళకి ఏదైనా చిన్నది జరిగితే, వాళ్ళ మనవాళ్ళు కాకపోయినా సరే మంచి వాళ్ళకి ఏదైనా చిన్నది జరుగుతుందంటే పరుగు పరుగును వెళ్ళిపోయి వాళ్ళని ఎలాగలా కాపాడాలనుకుంటాం. మన దేవుడు, ఆయనకు ఒక పేరు ఉంది, మంచి వారిని ప్రేమించే దేవుడు. ఆయన మంచి వారిని కాపాడే దేవుడు. దుర్మార్గులు ఎవరైనా సరే మంచి వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ సంగతి కూడా చూసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. మంచి వాళ్ళకి మేలు చేసే దేవుడు అండి ఆయన. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, బహుప్రియుడు దానియేలు. దేశం అంతా ఏకమైంది, ఒక్క దానియేలు ఏమి చేయలేకపోయాడు. ఎంత తొక్కేద్దాం అనుకున్నారు అంత 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 అంతకంత పైకి వచ్చేస్తున్నాడు దానియేలు. ఎంత పైకి అంటే, లేకుండా చేయాలనుకుంటే 120 మంది అధిపతుల్లో ఒకడయ్యాడు. 120 మంది అధిపతులు ఏంట్రా, వీడు మన మీద పెత్తం దారి చేయడం ఏంట్రా, ఈయన తొక్కేద్దాంరా అని ప్లాన్ చేస్తున్న సమయంలో 3 ప్రధానులు ఒకడయ్యాడు. అంటే ఈ 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలన్నమాట బాధ్యత. ఆ స్థానంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు 3 ప్రధానులు ఇక టైం లేదురా, ఇక నేను లేపేయాలరా అనుకున్నప్పుడు అప్పుడే ప్లాన్ వేశారు సింహాల గుహ. ఆ 3 ప్రధానుల మీద దానియేలుని చీఫ్గా చేశాడు. అంటే రాజు తర్వాత ఎవర్రా నెక్స్ట్ పొజిషన్ అంటే ఆ దేశంలో దానియేలదే నెక్స్ట్ పొజిషన్. అంటే అంత హైయెస్ట్ పొజిషన్కి ఎందుకు తీసుకెళ్లాడు అంటే,
తొక్కేద్దాం అనే దేశం అంతా ఏకమైనా సరే, ఆఖరికి వాళ్ళతో రాజు కూడా ఏకమైనా సరే, వాళ్ళ తరం కూడా కాలేదు దానియేలును తొక్కటం. తొక్కుదాం అనుకునే ప్రతిసారి ఇంకో స్టెప్ పైకి వెళ్తున్నాడు, తొక్కుదాం అనుకునే ప్రతిసారి ఇంకో స్టెప్ పైకి వెళ్తున్నాడు. హల్లెలూయా. నిన్నెంతమంది తొక్కేద్దాం అనుకున్నా సరే ఎవడి తరం కాదు, మనం ఆయనకు ప్రియులుగా ఉంటే, మనం ఆయనకు ప్రియులుగా ఉంటే. ఈ రోజున దేవునికి ప్రియులుగా ఉన్నామా? దానియేలు దేవునికి ప్రియుడండి, దానియేలు దేవునికి ప్రియుడు. అందుకే దానియేలు దేవుడు కాపాడు. ఎవరి దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఏం చేయాలో, దానియేలు దేవునికి ప్రియుడుగా ఉండడానికి కారణం ఏంటో పోయిన వారం మనం తెలుసుకున్నాం. పోయిన శనివారం ఇదే డేటెడ్లో మీరు కొడితే దాంట్లో వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మరికొన్ని సంగతులు, ప్రియులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మరికొన్ని సంగతులు జస్ట్ ఒక 5 మినిట్స్ లోపే నేను ముగించేస్తాను. యోహాన్ రాసిన 3వ పత్రిక, దేవునికి ప్రియులుగా ఉండాలంటే మనం ఏం చేయాలో అక్కడ 3 సంగతులు 3 నిమిషాల్లో నేను ముగించి 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. యోహాన్ రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము దానిలో 2వ వచనం ఏమంటాడు చూడండి, ప్రియుడా అన్నాడు. ఓకేనా? 2వది మళ్ళీ అంటున్నాడు ప్రియుడా అని 5వ వచనంలో చూడండి, ప్రియుడా అన్నాడు. ఏమండి 3వసారి మళ్ళీ అన్నాడు చూడండి 11వ వచనంలో ప్రియుడా అన్నాడు. ఏమండి 3 సార్లు అన్నాడు ప్రియుడా అని. ఎందుకు ప్రియుడా అంటున్నాడు? ఎందుకు ఈయన ప్రియుడయ్యాడు? ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి. 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలో వర్ధిల్లుచో సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈయన ఎందుకు దేవునికి ప్రియుడయ్యాడో చెప్పనా? ఆత్మలో వర్ధిల్లే తాపత్రయంలో ఉన్నాడు ఈయన. ఏ తాపత్రయం? డబ్బులు లెక్కేసుకునే తాపత్రయంలో కాదు. ఏ తాపత్రయం చెప్పండి? ఏ తాపత్రయం? చీరలు కొనుక్కునే తాపత్రయంలో, బంగారం కొనుక్కునే తాపత్రయంలో కాదు. చికెన్ ధర దొరికి తగ్గిందంట, జాయింట్ కొనుక్కునే తాపత్రయంలో కాదు. మరి ఏ తాపత్రయం? ఆత్మలో వర్ధిల్లే తాపత్రయం. చెప్పండి చెప్పండి, ఏ తాపత్రయంలో ఉన్నాడు? దేవునికి మనం ప్రియులుగా ఉండాలంటే ఆత్మలో వర్ధిల్లే తాపత్రయం కలిగి ఉండాలండి. ఎవరైతే ఆత్మలో వర్ధిల్లే తాపత్రయం కలిగి ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి సౌఖ్యంగా ఉండే భాగ్యం, సేఫ్గా ఉండే భాగ్యం దేవుడు వారికి కలుగు చేస్తాడు. చప్పళ్ళు కొట్టి మొదటి మాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. 2వ మాట, దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఏం చేయాలో 5వ వచనంలో చూడటం, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. బాబ్బాబ్బాబ్బా, ఎవరు నేను ఏం చేస్తున్నాడంట? వాళ్ళ పరదేశులు, నీ వాళ్ళ కాదు. వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళు. కానీ అలాంటి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా నీ సొంత సహోదరులకు చేసినట్లుగా నువ్వు చేస్తున్నవే మంచి. వాళ్ళు ఎవరు కాదు, నీకు తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళెవరో కూడా నీకు తెలియదు, కానీ నీ సొంత సహోదరులు. సహోదరులు అంటే ఎవరో? మీ అన్నకో, మీ తమ్ముడికో, మీ అక్కకో, మీ చెల్లుకో చేసినట్టుగా వాళ్ళెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా నువ్వు మంచి కార్యం చేస్తున్నావే. శబాష్, విశ్వాసికి తగిన పని అది. ఏంటి అన్నాడు చూడండి, విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావయ్యా. శబాష్, నువ్వు ప్రియుడవయ్యా. అందుకే అంటే దేవునికి ఈయన ప్రియుడు ఎందుకయ్యాడు? వాళ్ళెవరో తెలియదు, వాళ్ళ ముక్కు మొహం తెలియదు, కానీ వాళ్ళ సాయం కోరి వచ్చి వాళ్ళు ఏదో బాధలో వేదనలో ఉండటం కన్నులారా నువ్వు చూస్తే నీ వంతు నువ్వు చెయ్యి తడపాల్సిందే, చెయ్యి ఎత్తాల్సిందే. నీ వైపు నుండి ఎంతో కంత అవసరమైతే అప్పుడ పస్తుండి వాళ్ళకి పెట్టి పంపించాలి వాళ్ళని. హల్లెలూయా. నీ అన్నో చెల్లో ఆకలి కొని నీ దగ్గరకు వస్తే వాళ్ళకి అన్నం పెట్టకుండా పంపించేస్తావా చెప్పండి? ఏమండి, ఎవరో మీ అన్నో చెల్లో వస్తే వాళ్ళని ముట్టి చేతులతో పంపించేస్తావా? వాళ్ళకి సంథింగ్, ఎవరో మీ అన్నో చెల్లి ఇంటికి వెళితే ఏదో ఒకటి తీసుకుని వెళతావు నువ్వు, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తావు, ఇంటికి వస్తే ఏదో ఒకటి పెడతావు. అలాగే మనకి ఎవరో కాని వాళ్ళు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఈ టైంలో ఆర్థికంగా అందరు చితికిపోయారు, చేతనైనంత వరకు తోటి వ్యక్తులకు మనం సాయం చేసే పరిస్థితుల్లో మనం ఉంటే వాళ్ళెవరో మనకు తెలియపోయినా చేతనైనంత వరకు మనకున్న దానిలోనే మీరు అమ్ముడిపోయి కాదు, అప్పులు పాలైపోయి కాదు, మీకున్న దానిలోనే ఏదో కొద్ది ఏదో కొద్ది మీరు సాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉంటే అది విశ్వాసికి తగిన పని అంట. అలాంటి సత్క్రియ చేసిన వారు దేవుని దృష్టిలో ఎలా కనబడతారు? ప్రియులుగా కనిపిస్తారు. ఎలా కనిపిస్తారండి? ప్రియులుగా కనిపిస్తారు. ఇక 3వ మాట, ఎవరు దేవునికి ప్రియులు? 11వ వచనం చూడండి, ప్రియుడా చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించును. ఈనాడు చెడు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ టైంలో చెడు చేసే వాళ్ళని అనుసరించొద్దు, మంచి కార్యాలను అనుసరించండి. ఏ కార్యాలు చేయాలి మనం?
మంచి కార్యాలు. అందరు చెప్పండి, ఏ కార్యాలు చేయాలి? మంచి కార్యాలు, మంచి కార్యం. మంచి చేసేవాళ్ళు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. ఈనాడు మంచి చేసేవాళ్ళు ఎవరైనా, వాళ్ళ విగ్రహారాధన చేసేవాళ్ళైనా సరే, వాళ్ళు కూడా దేవుని సంబంధులే. మంచి చేసే మనసు దేవుని మనసు, చెడు చేసే మనసు దెయ్యం మనసు. చెడు చేసే వాళ్ళతో మనం ఏకీభవిస్తే మనం దెయ్యం పనులు చేస్తున్నాం అన్నమాట. దెయ్యం పనులు చేసేవాళ్ళని దేవుడు ఎందుకు కాపాడతాడు? మంచి చేసేవాళ్ళని దేవుడు కాపాడతాడు. మంచి చేసేవాళ్ళని దేవుడు కాపాడతాడు. మంచి కార్యాలను చేయటానికి ఇష్టపడదాం కనుక మూడు మాటలు మనం చేయాలండి. ఈ మూడు చేసేవాళ్ళు దేవునికి ఎలా కనిపిస్తారు? ప్రియులుగా కనిపిస్తారు. అందరూ చెప్పండి, ఎలా కనిపిస్తారు? ప్రియులుగా కనిపిస్తారు. మొదటి ఎవరండి? ఆత్మలో వర్ధిల్లే తాపత్రయం కలిగిన వారు దేవునికి ఎలా కనిపిస్తారు? ప్రియులుగా కనిపిస్తారు. రెండవది ఎవరు దేవునికి ప్రియులుగా? ప్రేమ చూపించే విషయంలో, మన తన భేదం లేకుండా ప్రేమ చూపించే విషయంలో, విశ్వాసికి తగినట్లుగా తోటి వ్యక్తుల పట్ల ప్రేమ చూపిస్తారో వాళ్ళ దేవునికి ప్రియులుగా కనిపిస్తారు. మూడో మాట, చెడు కార్యాలను కాకుండా మంచి కార్యాలు చేసే వాళ్ళు దేవుని దృష్టికి ప్రియులుగా కనిపిస్తారు. ఈరోజు ప్రియులుగా కనపడాలని ఎంతమందికి ఉంది? దేవునికి ప్రియులుగా, దేవునికి ప్రియులుగా కనపడాలని ఎంతమందికి ఉంది? నిజంగానా, నిజంగానా మనందరము ఆయనకు ప్రియులుగా కనపడదుముగాక. ఆయనకు ప్రియులుగా కనపడాలంటే ఏం చేయాలో ఆ పనులు మనం చేయుదముగాక. ఆయనకు ప్రియులుగా మనం ఉంటే ఈ రోజున దేవుడు చేతులు దించండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు జలములలో పడి దాటినప్పుడు అవి నిన్ను ముంచలేవు, అగ్ని మధ్య నడిచినప్పుడు నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నేను నీతో కూడా ఉన్నాను. అది దేవుని నిబంధన. 43వ అధ్యాయంలో ఆ నిబంధన చేశాడు. ఇప్పుడు 54వ అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు, నీతో నేను చేసిన నిబంధన నుండి తొలగిపోను, పర్వతములు తొలగొచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన నుండి నేను తొలగిపోను. నీతో నిబంధన చేసే 43వ అధ్యాయంలో ఆ నిబంధన నెరవేరుస్తా, ఆ నిబంధన నెరవేరుస్తా, ఆ నిబంధన నెరవేరుస్తా. అయితే మనం ఎలా కనపడాలి? ఈరోజు సందేశం మూలవాక్యం, ప్రియులుగా కనపడాలి. చెప్పండి చెప్పండి, ఎలా కనపడాలి? నేనయ్యా మీకు ప్రియులుగా కనపడాలని ఉందయ్యా. దానియేలు మీకు ప్రియుడిగా ఉన్నాడు కాబట్టే కదయ్యా దానియేలు సింహాల గుహలో వేసిన ఆ సింహాలు తానికెళ్ళి దానియేలుకి ఏ హాని చేయకుండా కాపాడావు. దానియేలు ప్రియుడిగా ఉన్నాడని 3 సార్లు మనం విన్నాం. మేము కూడా నీకు ప్రియులుగా ఉంటామయ్యా అని ప్రార్థన చేద్దామా? తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, 2 చేతులు ఆకాశం పెట్టి నీకు ప్రియులుగా ఉండటానికి నాకు సహాయం చేయండి అయ్యా, నీకు ప్రియునిగా ఉండటానికి నాకు సహాయం చేయండి అయ్యా. కృపగల దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని సన్నిధిలో మీకు ప్రియమైన వ్యక్తిగా ఉండుటకు నాకు సహాయం చేయండి. ఆత్మలో వర్ధిల్లే తాపత్రయం కలిగిన వారు దేవుని దృష్టికి ప్రియులుగా కనిపిస్తారు. ప్రేమ చూపే విషయంలో మన తన భేదం లేకుండా తోటి సహోదరులను సహోదరులను మన సొంత అన్నదమ్ముల్లాగా ప్రేమించే మనసు కలిగిన వారు దేవునికి ప్రియులుగా కనిపిస్తారు. మేలు చేసేవారు, మంచి కార్యాలు చేసేవారు దేవునికి ప్రియులుగా కనిపిస్తారు. చెడు కార్యాలు చేసేవాళ్ళు దేవునికి శత్రువులా కనిపిస్తారు. నేను మంచి కార్యాలు అందు ఆసక్తి కలిగి మంచి కార్యాలు చేస్తానయ్యా. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమ, మీ చేతుల్లో ప్రభులు వారు చూస్తున్నారు, మీ ప్రార్థనలు ఆయన వింటున్నారు. ఖచ్చితంగా మీకు ఆయన మేలు చేయబోతున్నారు, ఖచ్చితంగా మీకు మేలు చేయబోతున్నారు, మిమ్మల్ని ఆయన కాపాడబోతున్నారు. 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నీవు జలములలో పడి దాటునప్పుడు, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీ అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీతో నిబంధన చేస్తున్నాను, నీకు తోడై ఉన్నాను. ఏ కరోనా నీ దారికి రాదు, నీకే హాని చేయలేదు, నీకు తోడై ఉన్నాను అన్న దేవుని వాగ్దానం మనకు తోడుగా ఉంది. ఆయన వాగ్దానాన్ని బట్టి ధైర్యం చేసుకుని ఆయన తోడుగా ఉండాలంటే ప్రియులుగా ఉండాలని విన్నాం. ప్రియులుగా ఉండటానికి ఒక తీర్మానం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా బ్రతుకులలో ఎన్నో కార్యాలు చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న నా యేసయానికే స్తుతులు, స్తోత్రములయానికి స్తోత్రాలు. నిజముగా నీ ప్రేమే మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువ. కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువ, అమితమైనటువంటి నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ వెన్ను తడుతూ నాయన మమ్మల్ని బలపరుచుచున్న యేసయానికే స్తుతులు, స్తోత్రములయానికి స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా నాయన, నిజముగా ప్రభు నువ్వు కాపాడకపోతే నాయన మేమేనాడు మట్టయిపోవలసింది. కేవలము నీ దయా నీ కృపే ప్రభు దయచేసి నాయన, నీ ఒక్కడవే కాపాడగల దేవుడవు నాయన, దయచేసి 3 సంఘాల్లో
చిట్నార్ సంఘములో కృష్ణలంక సంఘములో పడమడ సంఘాన్ని మీరు మూడు సంఘాల చుట్టూ కంచివేయండి నా సంఘ బిడ్డలందరిపై నీ కృపాస్తము తోడుగా ఉంచండి నాయనా మీరు కాపాడమని వేడుకుంటున్నాం భయంకరమైనటువంటి వైరస్ విజృంభించినటువంటి దినాలలో ప్రభువా నా సంఘ బిడ్డలపై నీ కబందాస్తాల్లో దాయమని వేడుకుంటున్నాను నీ ఆరా చేతిలో చెక్కుకోండి ప్రభువా నీ రెక్కల నీడలో భద్రము చేయమని వేడుకుంటున్నాం అలాగే బలహీనతో బాధపడుతున్న బిడ్డల మీరు ముట్టండి స్వస్థపరచండి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి దయగల యేసయ్యా ఎంతో ఆసక్తిగా నీ సన్నిధికి వచ్చిన బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన లైవ్ చూస్తున్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా వారి కుటుంబాలను మీరు దీవించండి వారి బిడ్డల మీరు దీవించండి ప్రభువా వారు బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ప్రభువా నీ సన్నిధి ప్రభు తోడుగా ఉంచండి రక్తము ప్రతి బలహీనతను విడుదల పరుస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా అయ్యా నీకు బహు ప్రియులుగా మేము ఉండాలంటే ప్రభు మేము ఏమి చేయాలో మీరు మాతో మాట్లాడవయ్యా నీ ఆత్మలో వర్తిల్లాలని సెలవిచ్చిన దేవుడవు నాయనా మంచి కార్యాలు మేము చేయాలని ప్రభు మీరు మాతో మాట్లాడవు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా మా మంచి దేవుడా మా బ్రతుకులనే మంచి కార్యాలు చేస్తున్నావు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా నీ మీద అనుకున్న వాణ్ణి మీరందరూ కూడా నాయన విడిచిపెట్టి దాటి వెళ్ళే దేవుడవు కాదయ్యా ఈ మధ్యాహ్న సమయంలో దయచేసి ఏ వేదనతో వచ్చామో ఏ కృంగిపోయిన పరిస్థితిలో వచ్చామో మా అండ నీవే మా దిక్కు నీవే నాయనా మమ్మల్ని అందరి దారి చేర్చే దేవుడవు నీవు కనుక తండ్రి నాయన అయ్యా నీ వైపే చూచులకు సహాయము దయచే మని వేడుకుంటున్నాము నాయన ఈ లోకంలో నీ ఒక్కడవే నమ్మదగిన దేవుడవయ్యా మమ్మల్ని అమితమైన ప్రేమతో ప్రేమించే దేవుడవు శాశ్వతమైన నీ కృపతో నింపే దేవుడవు నాయన ఎప్పటికప్పుడు మమ్మల్ని పలకరిస్తూ నాయన ఎప్పటికప్పుడు మా ప్రార్థనలకు జవాబిస్తూ నేను ఉన్నానని ధైర్యం చెప్పుతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములయ్యా బలహీన సమయంలో నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించినప్పుడు నాయన అయ్యా మా బలహీనతలో మా వ్యాధులలో మాకు స్వస్థత అనుగ్రహించిన యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా మరొక్కసారి స్థలములో ఉన్న ప్రతి బిడను పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధిలో ఉండే స్వస్థతను విడుదలను ప్రతి బిడకు మీరు దాయిచ్చేయండి రేపు జరుగుచున్న ఆరాధన కూడా మీరు జయకరముగా జరిగించమని ఎవరైతే ప్రభువా మందిరాలు అడుగు పెడుచున్నారో వారందరికీ కూడా నాయన నీ కోపుదల అయ్యా నీ యొక్క స్వస్థత ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దావిజల్ని నిక్కి బాబుని మీరు బలపరచుకోండి అయ్యా వారి చుట్టూ నీ కంచి వేసి కాపుదల ఉంచి మేలు చేయమని నదేంటోడి యేసు నామడుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.